వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు మహాసేన రాజేష్ ఖాయం అన్నారు ఈసారి జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు 151 స్థానంలో గెలిచిన వైసీపీ ఈసారి ఘోరంగా ఓడిపోతుంది అంటున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మహాసేన రాజేష్ తో మా ప్రతినిధి గణేష్ అందిస్తారు మనతో పాటు మహాసేన రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ మహానాడిని ఎన్నికల రిఫరెండం గా మనం చూడొచ్చు 200% సార్ ఇది ఇది ఒక రకంగా ఇది మహానాడిలా లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లాగా ఉందండి ఆ స్థాయిలో జరుగుతుంది సార్ కార్యక్రమం 2024 తర్వాత వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందండి వైసీపీకి నాకు తెలిసినంత వరకు పులివెందుల్లో కూడా గ్యారెంటీ లేదు సార్ 10 సీట్లు గనక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇంకా మన రాష్ట్రంలో కొద్దిమంది అజ్ఞానులు ఉన్నారని భావించాల్సి వస్తుందండి మెజార్టీ రావడం జరిగింది ఇక నవరత్నాలని ఆ ఏదైతే కోడికత్తి డ్రామా బాబాయ్ గొడ్డలపోటు డ్రామా సింపతి డ్రామాలు ఇవన్నీ కలిసి వాళ్ళు ఏదో నక్కతో దొక్కినట్టు అయ్యారు కానండి ఏ 2024లో పరిస్థితి లేదు సార్ అంటే జగన్ మేము సింగిల్గా వస్తాం మీరు ఎంత పొత్తులు పెట్టుకుని ఈ రాష్ట్రం ఆ భారతదేశ పటం నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది మొత్తం దోచుకునేలా ఉన్నారని మంచి వ్యక్తులందరూ కూడా ఆంధ్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ ఏకమైపోయారు ఎందుకు టీడీపీకి లేదా జనసేనకి ఓటేస్తారని మీరు భావిస్తున్నారు సార్ జగన్ గారి పరిపాలన చూసినోళ్ళు అర్థమైనోళ్ళు కల్పన జరిగింది కార్పొరేషన్ల ద్వారా ఎంతో మంది వాళ్ళ కాళ్ళమే వాళ్ళు నిలబడే పరిస్థితి వచ్చింది విద్యలో కూడా మంచి పథకాలు ఇచ్చి మాలాంటి వాళ్ళ దళితులకి విదేశీ విద్య కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఇలాంటి పథకాలు ఇచ్చి పీజీ విద్యార్థులు కూడా రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది భవిష్యత్తుని తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ సెక్టర్ అనేది పరిచయం చేసి కొన్ని లక్షల మందికి లక్షలాది రూపాయలు సంపాదించుకునేలాగా జనాలను అలవాటు చేయాలని ఆయన చూస్తున్నాడు మరి నిజంగా అభివృద్ధి కోరుకునే వాళ్ళు భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చంద్రబాబు కొట్టేస్తారు లేదా మేము నిజంగా పెచ్చగాళ్ళమే మాకు రోజుకు 30 వస్తే చాలు అనుకునే వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం జగన్ గారు కొట్టేస్తారు సార్ ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు రాజకీయ రాజధాని అంశాల మీద నడుస్తున్నాయి ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్ రాజధాని అంశం అనేది అది ఘోరాది ఘోరం అండి ఎందుకంటే నేషనల్ మీడియా కూడా దారుణంగా తూర్పరపడుతుంది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి రాజధాని ఏదైతే చెప్పే పరిస్థితి లేదు రాజధాని నాశనం చేయడానికి రాజధాని మూడు కడతాం రాజధానిని అలాంటి ప్రకటన కూడా ఇవ్వచ్చు జనాలు ఎలా కూడా మోసం చేయొచ్చని జనాలు అందరికీ అర్థమైపోయింది ఒకవేళ నిజంగా మూడు రాజధానులు కడదాం అనుకునేవాడు ఫస్ట్ ఒక రాజధాని కట్టడానికి ఇటుకన్నా పెడతాడు కదా ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా మూడు రాజధానులు ఎలాగా ఏమైనా హాంఫర్ట్ అంటే వచ్చేయడానికి ఇది ఏమైనా అలీబాబా అద్భుత ఏమైనా దొరికిందా ఇతని దగ్గర ఎక్కడో ఒక చోట వైజాగ్లోనో కర్నూలులోనో అమరావతిలోనో ఎక్కడో ఒక చోట కనీసం కొన్ని ఇటుకలు పెట్టి ఇక నేను కట్టుకుంటూ వస్తున్నాను మూడు కడతానంటే ఎవడని నమ్ముతాడు ఇప్పటికొచ్చి ఒక ఇటుకు పెట్టలేదు ఎక్కడని ఒక సిమెంట్ బస్తా అక్కడికి తీసుకురాలేదు ఇక అతను మాటలు నమ్మి కూడా ఎవడన్నాడు సార్ ఓకే ఓవరాల్గా మనం చూస్తున్నాం కదా ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే నెక్స్ట్ ఇయర్ ఎన్నికల కల్లా ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు మారబోతాయి జగన్ ప్రభుత్వం